తెలంగాణ కొత్త రాష్ట్రంగా ఏర్పాటైనటువంటి 29వ రాష్ట్రంగా ఏర్పాటైనప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు తొలి శాసనసభ సమావేశాల్లో చెప్పినటువంటి మాట అధ్యక్ష, తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక పరిస్థితులలో ఏర్పడింది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభా కాన్ఫిగరేషన్ కూడా ప్రత్యేకంగా ఉంటుంది. 185% మంది బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో బడ్జెట్ కేటాయింపులు కూడా అదే రీతిలో ఉంటే బాగుండేది అనేది నేను తమరి ద్వారా సంబంధిత శాఖల మంత్రులకు విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. అధ్యక్ష, ముందుగా పెద్దలు నాకంటే ముందు మాట్లాడినటువంటి అనేక మంది గౌరవ శాసనసభ్యులు చేసినటువంటి సూచనలకి ఒకటి రెండు సూచనలు యాడ్ చేస్తూ, సమాజంలో బాగా పేదరికం అనుభవిస్తున్నటువంటి షెడ్యూల్ కులాలకు సంబంధించినటువంటి జనాభాకు సంబంధించి 19,313.11,10,000 రూపాయల బడ్జెట్ని ప్రతిపాదించడం జరిగింది. అధ్యక్ష, షెడ్యూల్ కులాల జనాభా తెలంగాణ రాష్ట్ర అధికారిక గణాంకాల ప్రకారం 16 నుంచి 18% ఉన్నట్టు గణాంకాలు సూచిస్తూ ఉన్నాయి. అధ్యక్ష, కేటాయించినటువంటి బడ్జెట్ వచ్చినప్పుడు 19,313 కోట్లు మాత్రమే కనబడతా ఉంది. అధ్యక్ష, ఇది 16% జనాభాకి క్యాలిక్యులేట్ చేసినట్లయితే సుమారు 37,000 కోట్ల పైచీలు వచ్చుంటే ఆయా సామాజిక వర్గాలకి ఇంకొంచెం మెరుగ్గా ఉపయోగపడేది అనేది నేను మీ ద్వారా సంబంధిత మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అధ్యక్ష, అదే రకంగా తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఒక మంచి మాట చెప్పినారు. అధ్యక్ష, దాదాపు 12% ఉన్నటువంటి గిరిజనులకి 12% రిజర్వేషన్లు ఇచ్చి వారిని సమాజంలో ఉన్నతులుగా మార్చేందుకు ప్రయత్నం చేస్తామని చెప్పినారు. అధ్యక్ష, కానీ గిరిజన సంక్షేమ శాఖకు పెట్టినటువంటి పద్దుల్ని చూసినట్టయితే అధ్యక్ష, 11,516.21,48,000 రూపాయలను మాత్రమే కేటాయించినట్టు చెప్పినారు. అధ్యక్ష, ఇది గిరిజన జనాభాతో పోల్చి చూసినప్పుడు అధ్యక్ష 0.5%. అధ్యక్ష, వారి జనాభా ఎంతుందో, పెరిగినటువంటి జనాభా ఎంత పెరిగిందో ఆ రేషియోకు అనుగుణంగా వారికి బడ్జెట్ లోపల ప్రతిపాదనలు వస్తే మరింత మెరుగ్గా ఆయా సామాజిక వర్గాల్ని అభివృద్ధి చేయడానికి అవకాశం వచ్చేది. అధ్యక్ష, చివరిగా బడుగు బలహీన వర్గాలకు సంబంధించి ఒక కొత్త కార్పొరేషన్ని, ఎంబీసీ కార్పొరేషన్ని గత ప్రభుత్వ హయాంలోనే ఏర్పాటు చేసినారు. అధ్యక్ష, కేవలం 1,000 కోట్ల రూపాయలు ఇచ్చినారు. కానీ నాకున్న సమాచారం మేరకు, నాకున్న అవగాహన మేరకు అధ్యక్ష, ఇప్పటివరకు ఇంకా పూర్తి స్థాయిలో ఎంబీసీ కులాల ఐడెంటిఫికేషన్ జరిగినట్టు కనబడట్లేదు. అధ్యక్ష, 155% ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకి వారికి జనాభా ప్రాతిపదికన కేటాయింపులు జరిపితే దాదాపు మన బడ్జెట్ లోపల 2,30,000 కోట్ల బడ్జెట్ లోపల దాదాపు 100,000 కోట్లు కేటాయించాల్సినటువంటి బడుగు బలహీన వర్గాలకి ఈ ప్రతిపాదన లోపల కేవలం 5,522,10,000 మాత్రమే కేటాయించినట్టు కనబడుతుంది. అధ్యక్ష, కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు తొలి తెలంగాణ శాసనసభ సమావేశం తొలి సమావేశంలో చెప్పినట్టు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభా కాన్ఫిగరేషన్కి అనుకూలంగా సంబంధిత శాఖలు ఆయా బడ్జెట్లను ఇంకొంచెం ఇంప్రూవ్ చేసి ఆయా కులాల అభ్యున్నతికి, సంక్షేమానికి పాటుపడి ఉంటే మరింత మెరుగ్గా ఉండేదని నేను సూచిస్తూ, అధ్యక్ష, మొదట ప్రతిపాదించినటువంటి అభ్యర్థన నెంబర్ 5కు వచ్చినప్పుడు రెవెన్యూ రిజిస్ట్రేషన్ విషయంలో అధ్యక్ష, మార్కెట్ లోపల ఉన్నటువంటి కార్డు వాల్యూకి, ప్రస్తుతం రిజిస్ట్రేషన్ శాఖ నిర్వహిస్తున్నటువంటి కార్డు వాల్యూకి మార్కెట్ వాల్యూకి మధ్యన చాలా అంతరం ఉంది. అధ్యక్ష, ప్రభుత్వం ఆదాయం పెంచుకోవాలని అనుకున్నప్పుడు ఎప్పుడో 5 సంవత్సరాలకి 10 సంవత్సరాలకు ఒకసారి ఎలాంటి శాస్త్రీయ విధానం లేకుండా కార్డు వాల్యూకి మార్కెట్ వాల్యూకి మధ్యన డిఫరెన్స్ని తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అధ్యక్ష, దీనివల్ల ఈ రాష్ట్రంలో భూసేకరణ జరుగుతున్నటువంటి పలు ప్రాంతాల లోపల కూడా అధ్యక్ష, గత 10-20 సంవత్సరాలుగా ఈ కార్డు వాల్యూ ఏదైతే ఉందో, రిజిస్ట్రేషన్ కార్డు వాల్యూ ఏదైతే ఉందో అధ్యక్ష, అది పెరిగినటువంటి మార్కెట్ వాల్యూకి అనుకూలంగా మార్చకపోవడం వల్ల అధ్యక్ష, అనేక మంది పేద రైతులకి ఈ ల్యాండ్ ఎక్విజిషన్ జరుగుతున్నటువంటి సందర్భంగా అన్యాయం జరుగుతూ ఉంది. కాబట్టి అధ్యక్ష, తమరి ద్వారా నేను రెవెన్యూ మంత్రి గారికి చేసేటువంటి సవినయమైనటువంటి విజ్ఞప్తి అధ్యక్ష, కార్డు వాల్యూకు మార్కెట్ వాల్యూకు మధ్యలో ఉన్నటువంటి అంతరానికి ఒక కమిటీ వేసి శాస్త్రీయ పద్ధతి లోపల, ఉదాహరణకి ఇప్పుడు హైదరాబాద్ లోపల చాలా చోట్ల 100,000 రూపాయల పైచీలకు ఉంటుంది అధ్యక్ష గజానికి, కానీ మనం కార్డు వాల్యూ తీసుకొని రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్తే అది 10,000 నుంచి 15,000 ఉంటుంది అధ్యక్ష. దీనివల్ల ఒక రకంగా మార్కెట్లో బ్లాక్ మనీని పెంపొందించిన వాళ్ళం అవుతా ఉన్నాం. కాబట్టి అధ్యక్ష, తమరి ద్వారా రెవెన్యూ మంత్రి గారికి నేను చేసేటువంటి విజ్ఞప్తి, ఒక శాస్త్రీయ పద్ధతిలో ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఈ కార్డు వాల్యూకి రిజిస్ట్రేషన్ వాల్యూకి మధ్యన ఉన్నటువంటి మార్కెట్ వాల్యూకి మధ్యన ఉన్నటువంటి అంతరాన్ని తగ్గించే రీతి లోపల చేసినట్లయితే ఇది కొంత రాష్ట్రానికి రెవెన్యూని పెంచడానికి కూడా ఉపయోగపడుతుంది అనేది నేను తమరి ద్వారా రెవెన్యూ మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అధ్యక్ష,
ఇదే శాఖకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇటీవల కొత్తగా తెచ్చినటువంటి ఒక చట్టం ధరణి చట్టం అధ్యక్ష. చాలా మంది గౌరవ శాసనసభ్యులతో మొదలుకుంటే అనేక మంది ప్రజాప్రతినిధులు ఇప్పటికీ ఈ ధరణి చట్టం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు అధ్యక్ష. అనేక రెక్టిఫికేషన్స్ ని గౌరవ ప్రభుత్వం ద్వారా రెవెన్యూ మంత్రి గారు సూచిస్తూ వస్తున్నప్పటికీ కూడా ఇంకా మీరు ఏ రిజిస్ట్రేషన్ ఆఫీస్ కార్యాలయాన్ని లేదా జిల్లా రిజిస్ట్రార్ల గారిని సంబంధించిన ఇంకా ధరణిలో వారు సూచిస్తున్నటువంటి అనేక మార్పులకి ఆ కంప్యూటర్ యాక్సెస్ ఇవ్వట్లేదు. కాబట్టి అధ్యక్ష, ధరణి వల్ల గత 4 నెలలుగా ధరణి కంటే ముందు 4 నెలలు రిజిస్ట్రేషన్లు ఆపినం. కరోనా పాండమిక్ సిచ్యువేషన్ వచ్చింది, రాష్ట్రానికి ఆదాయం తగ్గిపోయింది. ఆదాయ వనరులు పెంచుకోవడానికి అవకాశం ఉన్నటువంటి కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకొని వచ్చినప్పుడు కూడా ధరణిలో పెడుతున్నటువంటి ఇబ్బందుల వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయం విపరీతంగా తగ్గిపోతా ఉంది. కాబట్టి రెవెన్యూ మంత్రి గారు కూడా ప్రజల నుంచి మీకు వెబ్సైట్ ద్వారా వస్తున్నటువంటి సూచనలు, సలహాలను, విజ్ఞప్తులు అన్నింటినీ కూడా చేసి ఈ ధరణి వెబ్సైట్ని ప్రజలకు అనుకూలంగా మార్చాలని చెప్పి నేను తమ ద్వారా రెవెన్యూ మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. పోతే గృహ నిర్మాణ శాఖకు సంబంధించి అధ్యక్ష, డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం గౌరవ శాసనసభ్యులకు అధికారాలు ఇచ్చి సుమారు 3,500 నుంచి ఆయా నియోజకవర్గాల సైజును బట్టి 4,000 వరకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వడానికి కట్టించడానికి అవకాశం ఇచ్చిండ్రు. పలు గ్రామాల లోపల ప్రభుత్వ భూములు లేక ఈ డబుల్ బెడ్రూమ్ల ఇండ్లు ఇంకా నిర్మాణం కొనసాగుతలేదు అధ్యక్ష. అయితే మొన్నటి బడ్జెట్ సమావేశ ప్రసంగం లోపల ఒక అడ్వాన్స్డ్ స్టేట్మెంట్ గౌరవ మంత్రి గారి నుంచి కనబడింది అధ్యక్ష. ఇది ప్రతిపాదిస్తా ఉన్నాం, ఎవరికైతే స్థలం ఉంటుందో సొంత స్థలం వారి స్థలంలోనే ఇండ్లు ఇస్తామనేటువంటి ఒక ప్రతిపాదన గౌరవ మంత్రి గారి నుంచి బడ్జెట్లో కనబడింది అధ్యక్ష. నేను తమరి ద్వారా సంబంధిత మంత్రి గారికి, మిగతా అందరు శాసనసభ్యులు కూడా బహుశా ఆమోదిస్తారని అనుకుంటా ఉన్నాను, ఒక్కొక్క నియోజకవర్గానికి సొంతంగా ఎవరి స్థలంలో వారు ఇల్లు కట్టుకోవడానికి 100, 200, 500 ఇవ్వకుండా దయించి రాష్ట్ర ప్రభుత్వం గృహ నిర్మాణ శాఖ మంత్రి గారు కనీసం 5,000 ఇండ్లకు తగ్గకుండా ఇచ్చి గౌరవ శాసనసభ్యులకి ప్రజల నుంచి వచ్చుతున్నటువంటి ఒత్తిడిని తగ్గించేందుకు మీరు సహకరించాలని మీ ద్వారా నేను గౌరవ గృహ నిర్మాణ శాఖ మంత్రి గారికి సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్షుడు.